హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నరుటో ఇండియాలో బాగా ఎందుకు ఫేమస్ మిగతా యానిమీస్తో పోలిస్తే అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మనలో చాలా మంది ఫస్ట్ యానిమీ నరుటోని చూసి ఉంటారు. అంటే నేను డ్రాగన్ బాల్ ఆర్ పోకీమాన్ ఆర్ బ్లేడ్ రైడ్ ఇలాంటివి చెప్పట్లేదు, టీవీలో వచ్చేవి కాదు, ఫోన్లో చూసిన ఫస్ట్ యానిమీ మ్యాక్సిమం ఇండియాలో అందరికీ నరుటోనే అయి ఉంటుంది. మీరు యానిమీ చూడటం స్టార్ట్ చేసి ఉంటే మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. బిగ్ త్రీ యానిమీస్ అని అంటారు నరుటో, వన్ పీస్, బ్లీచ్. అవి బిగ్ త్రీ అని ఎందుకంటారంటే అవి ఒక డికేడ్, ఒక 2000 నుంచి 2010 దాకా ఆ 3 మాంగాస్ అనేవి పోటీ పడి రాజ్యమేలాయి. అంటే ఐ మీన్ మాంగా ఫీల్డ్ లో ఎక్కువ సేల్స్ అనేవి జరిగినాయి. అండ్ ఈ 3 యానిమీస్ కి ఇన్స్పిరేషన్, ఈ 3 యానిమీస్ కే కాదు మాక్సిమం షోనెన్ యానిమీస్ కన్నీ ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాల్. దాదాపు మాక్సిమం అన్నిటికీ డ్రాగన్ బాలే. అండ్ నేను ఫస్ట్ లో తెలియక కూడా బిగ్ 4 అని చెప్పాను, అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, బిగ్ 3 యానిమీస్ అనేవి ఈ 3. అండ్ ఈ 3 మాత్రమే నేను కంపేర్ చేసి ఈ వీడియోలో చెప్పబోతున్నాను, మిగతా యానిమీస్ కి చెప్పట్లేదు. మీరు ఇన్ఫాక్ట్ చూస్తే ఇండియాలో నరుటో తర్వాత వన్ పీస్, బ్లీచ్ ఫేమస్ కాదు, లైక్ జుజుట్సు కైసెన్ ఆర్ డెమన్ స్లేయర్ ఇలాంటి ఫేమస్ తప్పితే బిగ్ 3 కావు. సో నరుటో ఎందుకు ఫేమస్ బిగ్ 3 మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇండియాలో అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి రీజనల్ డబ్. ఇప్పుడు మీరు యానిమీ జపనీస్ లో కానీ ఇంగ్లీష్ లో కానీ చాలా మంది చూడట్లేదు తెలుగు వాళ్ళు. సో మీరు ఎందుకు చూడట్లేదు అంటే మాక్సిమం చెప్పే సమాధానం అనేది తెలుగులో చూస్తే కనెక్టివిటీ ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది. సేమ్ అదే రీజన్ రీజనల్ డబ్స్ చేయటం వల్ల బ్లీచ్ కానీ వన్ పీస్ కానీ రీజనల్ డబ్స్ చేయలేదు. ఇప్పుడు వన్ పీస్ డబ్ వస్తుంది కార్టూన్ నెట్వర్క్ నుంచి వానో ఆర్ కానీ, బట్ అన్ని ఎపిసోడ్ అంటే 892 ఎపిసోడ్ తర్వాత నుంచి చేస్తే ముందు స్టోరీ ఎవరికి అర్థం కాదు. మాక్సిమం చూసిన వాళ్ళు ఎవరన్నా డబ్ బాగుందా లేదా అని చూస్తారు తప్పితే ముందు వాళ్ళకి చాలా తక్కువ మంది అయితే చూస్తారు. యా మేబీ లైసెన్స్ ప్రాబ్లం ఉండొచ్చు, బట్ అన్ని ఎపిసోడ్స్ తర్వాత అంటే స్టోరీ ఎవరికి అర్థం కాదు. మీకు వన్ పీస్ చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను. ఒక సీన్ ఉంటుంది, ఒతామా లూఫీకి చెప్తుంది ఏస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, తను ఈ కంట్రీని సేవ్ చేస్తానన్నాడు, వెళ్ళి మళ్ళీ వస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు అని చెప్తుంది. ఆ సీన్ లో లూఫీ ఒతామాకి ఆన్సర్ ఇవ్వడు, తనేనా అన్నయ్య అంతను చనిపోయాడు. వన్ పీస్ చూసిన వాళ్ళు మనం ఆల్రెడీ మెరైన్ ఫోర్ట్ ఆర్క్ చూసి ఉంటాం కాబట్టి ఆ ఎమోషన్ కనెక్ట్ అయితే, బట్ ఏం లేకుండా డైరెక్ట్ వానో ఆర్క్ చూసే వాళ్ళకి ఆ ఎమోషన్ కనెక్ట్ కాదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే జింబే. వానో ఆర్క్ కు ముందు లూఫీ చెప్తాడు, నేను వానోలో వెయిట్ చేస్తామంటాను, నువ్వు అక్కడికి రావాలి అని. అండ్ జింబే వానో ఆర్క్ లో వచ్చే ఎంట్రీ ఉండేది గూస్ బంప్స్, బట్ అది ముందుది వినకుండా ఇది చూస్తే గనక ఆ గూస్ బంప్స్ ఫీలింగ్ అనేది మిస్ అవుతాం. అండ్ మన టాపిక్ వచ్చేస్తే నరుటోకి అలాంటి ప్రాబ్లం ఏం లేదు, స్టార్టింగ్ నుంచి నరుటో క్లాసిక్ నుంచి చేశారు. అండ్ నరుటో చెప్పడం తెలుగులో అయితే అన్ఫార్చునేట్లీ రాలేదు, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు. బట్ నరుటో ఫేమస్ అవటం అనేది మెయిన్లీ ఫస్ట్ రీజన్ రీజనల్ డబ్ వల్ల. అండ్ సెకండ్ రీజన్ హుకింగ్ ఎబిలిటీ. అండ్ నేను ఆల్రెడీ క్లిఫ్ హ్యాంగర్ అంటే బోరుటో చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, క్లిఫ్ హ్యాంగర్ అంటే ఏంటంటే ఎపిసోడ్ లో కానీ చాప్టర్ లో కానీ ఇంట్రెస్టింగ్ తో ఒక విషయాన్ని ఎండ్ చేస్తారు, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కి వెంటనే వెళ్ళాలి వెంటనే చూసేయాలి అనిపిస్తుంది, అది క్లిఫ్ హ్యాంగర్. హుకింగ్ ఎబిలిటీ అంటే ఎపిసోడ్ మొత్తం హుకింగ్ అంటే ఎపిసోడ్ మొత్తం చూసే విధంగా, లాస్ట్ లోనే కాకుండా స్టార్టింగ్ నుంచి చివరి దాకా. అండ్ అది నరుటోలో ఉంది, మీరు చూసారు కాబట్టి అది మీకు తెలుసు. అండ్ బ్లీచ్ ఎక్స్ప్లెనేషన్ మీరు వినే ఉంటారు కదా, ఫస్ట్ 20 ఎపిసోడ్స్ దాకా అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అండ్ ఈవెన్ వన్ పీస్ కూడా, వన్ పీస్ చూడటానికి బాగానే ఉంటుంది స్టార్టింగ్ ఎపిసోడ్స్ నుంచి, బట్ నా ఒపీనియన్ లో నాకైతే 385 ఎపిసోడ్ తర్వాత థ్రిల్లర్ బర్క్ ఆర్క్ తర్వాత స్టోరీ అనేది ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది, అక్కడ నుంచి చాలా డిఫరెంట్ గా ఉంటుంది, అక్కడ నుంచి నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, హుకింగ్ అనిపిస్తుంది. అంటే దానికి ముందుకు కూడా ఉన్నాయి కొన్ని సీన్స్, రూమా సీన్స్ కానీ అండ్ స్కైపియాలో ఎండింగ్ సీన్ కానీ లూఫీ వాళ్ళ నాన్న వచ్చే సీన్ కానీ అది చాలా హైలైట్ గా ఉంటాయి. బట్ ఇక్కడ హుకింగ్ గురించి నేను చెప్తున్నాను కాబట్టి అంత హుకింగ్ అయితే ఎపిసోడ్స్ ఉండవనేది నా ఒపీనియన్. బట్ నరుటోలో చూస్తే మొత్తం 720 ఎపిసోడ్స్ షిప్డన్ కానీ క్లాసిక్ కానీ నేను కలుపుకొని చెప్తున్నాను, 720 ఎపిసోడ్స్ లో ఒక 320 ఎపిసోడ్స్ అనేవి తీసేయండి ఫిల్లర్స్ కి. మిగతా 400 ఎపిసోడ్స్ లో దాదాపు 300-350 ఎపిసోడ్స్ చాలా హుకింగ్ గా ఉంటాయి. అండ్ మిగతా ఎపిసోడ్స్ అనేవి కొంచెం అక్కడక్కడ అసకే వెళ్ళిపోతాడు వరచిమారి దగ్గర నుంచి, అక్కడ కొంచెం డౌన్ అయితే. అండ్ మీరు స్టార్టింగ్ ఎపిసోడ్ చూసినా ఇట్స్ ఓకే అనిపిస్తుంది. అండ్ సెకండ్ ఎపిసోడ్స్ కొనహమారు దాని గురించి ఉంటుంది, బట్ థర్డ్ ఎపిసోడ్ ఎప్పుడైతే కకాషి సెన్సే వస్తాడు అండ్ గ్రాఫ్ అనేది డిఫరెంట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మీరు నాతో క్లాసిక్ చూసే ఉంటారు కాబట్టి మీకు ఆన్సర్ తెలుసు అక్కడ నుంచి ఎలా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఎంత కామెడీగా ఉంటుంది అనేది. బ్లీచ్ వన్ పీస్ లో అది లేదు. అండ్ థర్డ్ వన్ ద కాన్సెప్ట్, నింజా అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, ఇండియాలోనే కాదు మిగతా దేశాల్లో కూడా నింజా అంటే ఒక ఫేవరెటిజం ఉంటుంది. బట్ మీరు బ్లీచ్ లో చూస్తే షినిగామి అనే ఒక కాన్సెప్ట్, షినిగామి అర్థం అయితే బాగానే ఉంటుంది అండ్ బట్ అర్థం కావడానికి కూడా కొన్ని ఎపిసోడ్స్ తీసుకుంటాయి. అండ్ ఈవెన్ వన్ పీస్ లో కూడా నింజాస్ వస్తారు అండ్ ఆ నింజాస్ వచ్చినప్పుడు చాలా ఎక్కువ కామెడీ ఉంటుంది. జోరోలో అయితే డిమాండ్ చేస్తారు కూడా నువ్వు ఆ జుట్సు చేయని, అంటే ఓడా సెన్సే కిష్మాటో సెన్సే కి అప్రిసియేషన్ గా అది రాసుకున్నారు. అంటే ఐ మీన్
మీన్ ఆ టైంలో కాంపిటీషన్ ఉన్నా కానీ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ రైవలరీ. అండ్ వన్ పీస్ నరుటో చూస్తే వన్ పీస్ పైరెట్స్ కాన్సెప్ట్, అండ్ నరుటో అనేది నింజా కాన్సెప్ట్. పైరెట్స్ లో నింజాలో మీకు ఏది ఇష్టం మీరే కామెంట్ చేయండి. నాకైతే నింజానే ఇష్టం, నీళ్ళపైన నడుస్తారు, మాయమవుతారు, అండ్ షాడో క్లోన్స్, షురికెన్స్, వాట్ ఎవర్, ఈ త్రీ రీజన్స్ వల్ల మిగతా టూ యానిమీస్ కంటే నరుటోకి ఎక్కువగా ఇండియన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా. నేను ఈ త్రీ రీజన్స్ అనుకుంటున్నాను. మీకు ఏ ఎలిమెంట్ నచ్చింది నరుటోలో, ఎందుకు అది చూడాలనుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి నేను చాలా సార్లు చెప్పాను, ఎన్నిసార్లు అయినా చెప్తాను, మీరు ఫస్ట్ యానిమీ చూడండి ఫ్రెండ్, అంటే తెలుగులో కాదు, తెలుగులో ఉంటే తెలుగులో చూడండి, నేనేం వద్దనట్లేదు. బట్ మీరు ఎక్కడైనా షార్ట్ లో కానీ రీల్ లో కానీ ఒక యానిమీ చూసారు, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది బట్ తెలుగులో లేదు, మీరేం చేస్తారు? సో మీరు ఆగిపోతారు, తెలుగులో లేదు కదా అర్థం కాదులే అని. బట్ ఒకసారి ట్రై చేసి చూడండి, జస్ట్ వన్ ఎపిసోడ్ ట్రై చేసి చూడండి. మీకు లోపల తెలియకుండానే మనకు అర్థం కాదులే అనే ఫీలింగ్ లో ఉంటారు, బట్ ఒక్కసారి ట్రై చేయండి. అండ్ నేను ఒరిజినల్ చూడమని చెప్తున్నాను జపనీస్. సో ఇంగ్లీష్ అయితే ఆ యాసెంట్ అర్థం కావడానికి టైం పడుతుంది, బట్ జపనీస్ అయితే కింద సబ్ టైటిల్స్ ఉంటాయి, అది స్లోగానే రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా చదివేసుకోవచ్చు. అండ్ కొంతమందికి ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోవచ్చు. అఫీషియల్ గా కరెన్సీ రోడ్ లో ఉంది ఫ్రెండ్స్, 99 rupees పర్ మంత్, ఆర్ ఇంకా ఇల్లీగల్ అంటే పైరసీ వెబ్సైట్. అండ్ ఫైనల్ గా చాలా మంది హంటర్ ఎక్స్ హంటర్ ఆర్ బ్లీచ్ చేయమని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ బ్లీచ్ లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెనేషన్స్ ఆపేస్తున్నాను అని. అండ్ ఎందుకో కూడా ఆ వీడియోలో నేను రీజన్ ఇచ్చాను. అండ్ మీరు వేరే బ్రో ఉన్నారు కదా, ఆ బ్రోని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అండ్ మీకు పొద్దున ఐ థింక్ వన్ పంచ్ మ్యాన్ ఈ వీడియోకు ముందే వచ్చి ఉంటుంది. నేను మీకు రిప్లై ఇవ్వట్లేదు బట్ హార్ట్ సింబల్ ఇస్తున్నాను. సో నేను చదువుతున్నాను ఫ్రెండ్స్, బట్ నాకే ఆన్సర్ లేదు కాబట్టి నేను అక్కడ రిప్లై ఇవ్వలేను మీకు. ఇలాంటి వీడియోస్ చేయాలా వద్దా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ మళ్ళీ మీరు ఎక్స్ప్లెనేషన్స్ అడిగితే నేను దానికి రిప్లై ఇవ్వలేను, అందుకని నేను మిమ్మల్ని యానిమీ చూడటం స్టార్ట్ చేయమంటున్నాను. మీరు తెలుగులో కాకుండా ఒరిజినల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకేమైనా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.